ఈ స్థాయిలో దాదాపు 25,000 హ్యాబిటేషన్స్ అంటే 25,000 జనావాసాలకు ఇంటింటికి మంచినీరు అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తలకెత్తుకున్నదని చెప్పడానికి గర్వపడుతున్నాం. మరి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని మరి తలకెత్తుకున్నప్పుడు ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం అనుకున్న ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయంలో మరి పూర్తి కావాలి అంటే తప్పకుండా అన్ని కీలక శాఖల మధ్యన సమన్వయం ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి కోఆర్డినేషన్ మీటింగ్లో ఈరోజు ప్రధానంగా తీసుకున్న నిర్ణయాలు ఏమంటే ముఖ్యంగా ఈ వాటర్ గ్రిడ్ ద్వారా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 9 గ్రామీణ జిల్లాలు అదేవిధంగా మొత్తంగా దాదాపు 25,000 జనావాసాలు ఇంటింటికి నీళ్ళందించాలి. ఇందులో ఈ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ను 26 సెగ్మెంట్లుగా మేము విభజించుకున్నాం. 26 సెగ్మెంట్లుగా మరి 26 సెగ్మెంట్లు కూడా ఒక 29 నీటి సోర్సెస్ నుంచి అంటే రకరకాల వివిధ సోర్సెస్ నుంచి మనం నీళ్లు డ్రా చేసుకోబోతున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా కీలకమైన శాఖ ఇరిగేషన్ శాఖ, వారికి చాలా స్పష్టమైన ఆదేశాలు ఏమి ఇచ్చారంటే ఈ 29 వివిధ రకాల పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడైతే మనం నీటిని డ్రా చేసుకోబోతా ఉన్నామో ఎక్కడెక్కడ నుంచి మనం నీళ్లను మరి రేపటికి పథకానికి సంబంధించి తీసుకోబోతా ఉన్నామో ఆయా ప్రాంతాల్లో హైడ్రాలిక్ క్లియరెన్సెస్ అన్నీ కూడా ఒక బ్లాంకెట్ క్లియరెన్స్ ఇవ్వాలని అంటే మూడు మడుగులా ఒకేసారి ఒకే అప్లికేషన్ మీద మేము పర్మిషన్ కోరడం వారు ఒకే బ్లాంకెట్ క్లియరెన్స్ ఇవ్వడం చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.